పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు జి భాస్కర్ మాట్లాడారు. అధికార అహంకారం తోటి ఈ రోజు బీజేపీ నరేంద్ర మోడీ పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ పేద మధ్య తరగతి ప్రజలపైన మోయలేని భారాలు మోపుతా ఉంది. వీటితో పాటు అంతర్జాతీయంగా చమురు ధరలు ఈ రోజు 2013 సంవత్సరానికి సంబంధించిన క్రూడైల్ ధర $130 ఉన్నప్పుడు ₹70 మాత్రమే పెట్రోల్ డీజిల్ ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు 2021 సంవత్సరానికి అంతర్జాతీయంగా క్రూడైల్ ధర $70 పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కావున ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు బ్యారెల్కు అంతర్జాతీయంగా $130 నుంచి $70 పడిపోయినప్పుడు ఈరోజు సుమారుగా ₹40 మించి ఉండనటువంటి పరిస్థితి పెట్రోల్ డీజిల్ ధరలు ఉండాలి. కానీ కేంద్ర ప్రభుత్వము ఇతర ట్యాక్సీలు సెస్ రూపంలో ప్రజల యొక్క ఆస్తులను అక్రమంగా దోపిడీ చేయడానికి ఈరోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను విచ్చలవిడిగా పెంచుతూ అంబానీ ఆస్తులను రిలయన్స్ అంబానీ అదానీల ఆస్తులు పెంచడానికి ఈరోజు కంకణబద్దులు అవుతా ఉన్నారు. ఈరోజు కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న సందర్భంగా ప్రజలను ఆదుకోవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వము ఈరోజు ధరలు పెంచుతూ మరో రకంగా ఆర్థిక దోపిడీకి పాల్పడతా ఉంది. ఈరోజు జాతీయ స్థాయిలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని అదే స్థాయిలో గ్యాస్ ధరలను తగ్గించాలని చెప్పి నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వము ఆలోచన చేసి కళ్ళు తెరిచి ఈ రోజు పెరుగుతున్నటువంటి ధరలను వెంటనే తగ్గించాలని లేకపోతే రాబోయే రోజుల్లో మరో పోరాటానికి సిద్ధపడతారని చెప్పి తగిన బుద్ధి చెప్పడానికి కూడా ప్రజలు సన్నద్ధం అవుతున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ముగిశాయి. వైశాఖ పౌర్ణమి నుండి జ్యేష్ఠ పౌర్ణమి వరకు ప్రతి ఏటా ఈ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. లాక్డౌన్ కరోనా కారణంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది కరోనా అనేది. అందువల్ల లాక్డౌన్ నిర్వహించిన తెలంగాణ రాష్ట్రం గుళ్ళు గోపురాలు జాతరలు జరిగినట్లయితే ఇంకా కరోనా ఎక్కువ అయి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని లాక్డౌన్ నిర్వహించడం జరిగింది. భక్తులైతే వచ్చారు. కాకపోతే ఈ ఎల్లమ్మ అమ్మవారి మహిమలు చాలా గొప్పవి. కోరిన మొక్కులు తీర్చే కోటి బంగారం అని కొలుస్తూ ఉంటాము. అలాంటి ఎల్లమ్మ దేవస్థానము ఇలా కల డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు పాటిస్తూ దర్శనం చేసుకుంటున్నారు. చాలా సంతోషం. ఆ అమ్మవారు వచ్చే సంవత్సరం వరకు ఈ నెల రోజుల్లోపు చాలా ఈ కరోనా అనేది నిర్మూలనై ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మంచిగా సమృద్ధిగా వర్షాలు కురవాలని పాడి పంటలు ఆయురారోగ్యాలు అందరూ మరొకసారి జాతర ఈరోజు భాషం కాబట్టి మనం నెల రోజుల పాటు జాతర సాగేది. కాకపోతే తక్కువ డిస్టెన్స్ తోటి చిన్న చిన్నగా జనం ప్రజలు మొక్కులు తీర్చుకున్నారు. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా మనం అంగరంగ వైభవంగా జరుపుకుందామని కోరుకుంటూ ఆదే మంగళ శుక్రవారంలో భక్తులు పెద్ద ఎత్తున బోనాలు పట్నాలు తర్వాత వడివాళ్ళ వేయం వేయడం జరుగుతుంది. ఈరోజు అంటే వైశాఖ పౌర్ణమి రోజు కట్టినటువంటి భాషికాలు నెల రోజుల తర్వాత అంటే జ్యేష్ఠ పౌర్ణమి రోజు భాషికాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఇవ్వడంతో జాతర ముగుస్తుంది. జాతర ముగిసినా కూడా సంవత్సరం మొత్తం కూడా భక్తులు దర్శనం చేసుకోవచ్చు. తర్వాత పట్నాలు బోనాలు మొక్కులు కూడా అప్పచెప్పవచ్చు. మరి ఇంత లాక్డౌన్ కారణంగా నెల రోజులు జరిగే జాతర భక్తులకు కేవలం మరి లాక్డౌన్ కారణంగా 4 రోజులు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అయినా ఈ 4 రోజులు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీ అమ్మవారిని దర్శించుకుని వడివాల వ్యయం తర్వాత మొక్కుబడులు అన్నీ కూడా అప్పచెప్పడం జరిగింది. రేపటి నుంచి కూడా మరి ద్వారాలు తెరిచే ఉంటాయి. యథావిధిగా భక్తులు దర్శనం చేసుకోవచ్చు. ఆర్జిత సేవలు కూడా చేసుకోవచ్చు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఎస్పీ నేతలు నిరసన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో దళిత మహిళపై దాడికి పాల్పడిన అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఆవిర్భవించినప్పటి నుంచి దళితులపై ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఇసుకో మాఫియా అయితేనేమి, కులాంతర వివాహం అయితేనేమి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలపైన అధిక దోపిడీ జరుగుతున్నది. కాబట్టి దయచేసి బహుజనులారా, ఇలాంటి సంఘటనలు మరెన్నడూ జరగకుండా ఈ మనం పాలితులుగా ఉన్నన్ని రోజులు ఇలాగే అనుభవ ఇలాగే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం మేల్కొని ఈ బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలి. మరేమ యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగినటువంటి సంఘటన మరియమ్మపై ఏ అయితే అధికారులు పోలీస్ అధికారులు ఇలాంటి దురాక్రమణకు దారి చేసిరో వారి అధికారులపై సిట్టింగ్ జడ్జితో చర్య తీసుకొని వారి అధికారులపై చర్య తీసుకోవాలని మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మాట్లాడతాను. మహబూబాబాద్ జిల్లా కురవి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మాట్లాడారు. మరిపేడ పోలీస్ స్టేషన్ లో కేసులున్నాయి. ఈ యొక్క మరిపేడ పోలీస్ స్టేషన్ లో పరారులో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు జరుపుల నెహ్రూ బాల్యతండ, పెద్ద వెంకన్న మేఘ్యతండ, సూర్యపేట చెందినటువంటి వెంకన్న, వీరు ముగ్గురు పరారులో ఉన్నారు. వీరిని కూడా తొందరలో పట్టుకోవడం జరుగుతున్నది. మిగతా 8 మందిని అదుపులోకి తీసుకొని 120 క్వింటాల నల్ల బెల్లాన్ని, 5.5 క్వింటాల పటికని స్వాధీనం చేసుకుని ఈరోజు వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది. అయితే ఎవరైతే రిపీటెడ్గా చేస్తున్నారో భూకియా సురేష్ మీద పీడీ యాక్ట్ కూడా ప్రపోజల్ పంపడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరి మీద కూడా షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూస్తే మనం ఈ చుట్టుపక్కల మహబాద్ రూరల్ సర్కిల్ అండ్ మరిపేడ ఈ ప్రాంతంలో చూస్తే మనకి నకిలీ విత్తనాలకు సంబంధించి 3 కేసులు, గుట్కాలకు సంబంధించి దాదాపుగా 10 కేసులు, నల్లబెల్లానికి సంబంధించి 7 కేసులు, పీడిఎస్ రైస్ సంబంధించి 2 కేసులు. అంటే మొత్తంగా ఈ యొక్క 20 డేస్లో లాస్ట్ 25 డేస్లోనే మనం 20 కేసెస్ ఈ ఎయిడ్స్ మీద చేయడం జరిగింది. ఇదే కాకుండా జిల్లాలో ఏ మారుమూల ప్రాంతంలో ఎలాంటి ఇల్లీగల్ వ్యాపారాలకి చోటు లేదు, సావు లేదు అని అనేకసార్లు హెచ్చరిస్తున్నాం. ఇందులో ఎంత పెద్దవారు ఉన్నా సరే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తాం, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని అనేక సందర్భాల్లో చెప్తున్నాం. ఎవరున్నా సరే వాళ్ళ మీద రిపీటెడ్గా చేస్తే మాత్రం షీట్స్ ఓపెన్ చేయడం, హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం, పీడీ యాక్ట్ పెట్టడం కూడా జరుగుతున్నది. ఇప్పటికే ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కలిసి మన జిల్లాలో సుమారుగా 10 పీడీ యాక్ట్లు పెట్టడం జరిగింది. ఈ ఎవరైతే ఈ నల్లబెల్ల వ్యాపారం, గుడుంబ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళ మీద ప్రజలకు కూడా పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఎవరు కూడా ఇలాంటి నిషేధించినటువంటి ప్రభుత్వం నిషేధించినటువంటి గుడుంబాలు కానీ, గుట్కాలు కానీ, ఎవరు కూడా సరఫరా చేసినా, తయారు చేసినా, అమ్మినా నేరం కింద భావించి వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ మంచి కేసులలో గుడ్ వర్క్ చేసినటువంటి కేసముద్ర ఎస్ఐ రమేష్, కురివి ఎస్ఐ రాణా ప్రతాప్, మరిపేడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, వారిని గైడ్ చేసినటువంటి మహబాద్ రూరల్ సిఐ రవికుమార్, మరిపేడ సిఐ సాగర్ని, మరి వారి సిబ్బందిని అందరినీ కూడా గైడ్ చేసినటువంటి ఇద్దరు అక్కడ మహబాద్ ఏఎస్పీ యోగేష్ గౌతమ్, తొర్రూరు డిఎస్పీ వెంకట